మనం ఎక్కడికైనా సరే లాస్ట్ మూమెంట్లో వెళ్ళినప్పుడు మనకి గ్యాప్ కం వస్తుంది, మనం నెయిల్ పెయింట్ మనం మన ఫేవరెట్ కలర్లో రాసుకోలేదని, లేకపోతే మ్యాచింగ్ రాసుకోలేదని. లాస్ట్ మూమెంట్లో మనం నెయిల్ పాలిష్ రాసుకుంటూ ఉంటాం, ఇంకా మనం అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంటాం. నెయిల్ పాలిష్ ఎండ్ అది ఇటుపక్క అటుపక్క మనం లేట్ మీద లేట్ అవుతుంటాం. ఇలాంటప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? నేను ఒక చిన్న టిప్ షేర్ చేస్తున్నాను మీతోటి. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? సో ఈ నెయిల్ పాలిష్ ఎండడానికి చాలా వేగంగా ఎండిపోతుంది. ఇలా చేయడానికి ఏం చేయాలంటేను చూడండి. ఇలా నెయిల్ పెయింట్ రాసేసుకున్న తర్వాత మనం సాధారణంగా ఏం చేస్తామంటే దానికి జస్ట్ ఇలాగా ఎండిపిస్తుంటాం, అంటే దానికి ఫ్యాన్ కింద పెట్టుకుంటుంటాం, ఎండడానికి చూసుకుంటుంటాం. కానీ అది మాత్రం ఎండదు, అది అస్సలు ఎండదు. చూడండి, మీకు నేను టచ్ చేసి కూడా చూపిస్తున్నాను. 2-3 మినిట్స్ తర్వాత కూడా అది ఇలాగే ఉంటుంది, అది ఎండదు. ఇలా ఎండిపోయినప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లోని ఫుల్గాను చిల్డ్ వాటర్ తీసుకోవాలి. ఐస్ కోల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో మీ హ్యాండ్ డిప్ చేసేయండి, దాంట్లో మీ హ్యాండ్ పెట్టండి. పెట్టేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ తర్వాత మీరు చూస్తారు నెయిల్ పాలిష్ శుభ్రంగా ఎండిపోతుంది. నెయిల్ పాలిష్ ఇంతలాగా ఎండుతుంది కదా, మరి ఏంటి నేను చెప్తాను. ఈ టిప్ నేను ట్రై చేశాను ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. చూడండి ఒకసారి, చూడండి చేతికి వేలికి ఒక పిసర్ నెయిల్ పెయింట్ రాలేదు, ఇంకా శుభ్రంగా కూడా నెయిల్స్ అన్నిటికీ ఎండిపోయి చక్కగా కలర్ కూడా నా చేతికి ఎక్కడ అండడం లేదు. ఈ టిప్ మీరు ట్రై చేయండి. మీరు ఐస్ కోల్డ్ వాటర్ మీద లేకపోతే మామూలు నార్మల్ వాటర్లోని ఐస్ వేస్లు కూడా మీరు యూజ్ చేయగలుగుతారు. ఈ టిప్ షేర్ చేస్తున్నాను మీతోటి. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తే ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా నచ్చితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఇంకో టిప్ ఏంటంటే ఆ నెయిల్ పాలిష్ గురించాను. ఒక్కొక్కసారి మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి రిమూవర్లో చూసేసరికి రిమూవర్ అంతా ఫినిష్ అయిపోయి ఉంటుంది. రిమూవర్లో రిమూవరే ఉండదు, లేకపోతే ఆ చిన్న చిన్న ప్యాడ్స్ లాగా వస్తుంటాయి కదా, అవి అనుకోండి మన దగ్గర అయిపోయి. అప్పుడు ఏం చేస్తామంటే ఇన్స్టెంట్గా మనకి రిమూవ్ చేయడానికి మన దగ్గర శానిటైజర్ ఉంటుంది కదా, శానిటైజర్కి మనం యూస్ చేసి నెయిల్ పెయింట్ రిమూవ్ చేసుకోగలుగుతాం. ఇగో ఇలాంటి టిష్యూ పేపర్ ఒకటి తీసుకోండి, దాంట్లో ఒక పిసర్ శానిటైజర్ వేసిండి, 2-3 డ్రాప్స్ వేసేసిన తర్వాత దానికి నెయిల్స్ మీద రబ్ చేస్తే నెయిల్ పెయింట్ శుభ్రంగా వచ్చేస్తుంది, ఫుల్గా రిమూవ్ అయిపోతుంది. మనం నెయిల్ రిమూవర్తో ఎలా రిమూవ్ చేసుకుంటామో అలాగే అచ్చు మీకు రిమూవ్ అయిపోతుంది. చూడండి ఒక పిసర్ వేసాను నేను, 2-3 డ్రాప్స్ ఒక పిసర్ వేసి దానికి శుభ్రంగా రబ్ చేసింది. రబ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది నెయిల్ పెయింట్ ఎలా వచ్చేస్తున్నదో. చూసారా, మీకు మనం రిమూవర్తో యూజ్ చేసినప్పుడు కూడా ఇలాగే వస్తుంటుంది కదా, అలాగే శానిటైజర్తో కూడా ఇలాగే చేయొచ్చు. మీ దగ్గర టిష్యూ పేపర్స్ మీరు యూజ్ చేయకపోతే మీరు ఇది ఉంటుంది కదా, మీ దగ్గర వైప్స్ ఉంటాయి కదా, వైప్స్తో కూడా అవుతుంది. వైప్స్ మీద ఒక పిసర్ మీకు శానిటైజర్ తక్కువ పడుతుంది, దాని మీద తక్కువే పడుతుంది, ఒక పిసర్ శానిటైజర్ వేసి దాన్ని కూడా ఇలా రబ్ చేస్తే అది శుభ్రంగా నెయిల్స్ అన్నిటికీ క్లీన్ చేసేస్తుంది. ఇంకా మీకు కావాల్సిన నెయిల్ పెయింట్ మీ నెయిల్స్ మీద వేసుకోగలుగుతారు. చూస్తారా నేను అంతా రిమూవ్ చేసాను. సైడ్కి ఒక పిసర్ ఉన్నది, కావస్తే మీరు మళ్ళీ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకో దాని మీద ఇంకో రిమూవ్ మళ్ళీ ఇంకొకసారి పెట్టి కూడా శానిటైజర్తో ఇంకో 3-2-3 డ్రాప్స్ మళ్ళీ వేసి కూడా ఇంకా ఫుల్గా మీకు చెక్కాలంటే చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇది క్లియర్ అయిపోయింది. అయినా సరే మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే మీరు ఇంకొంచెం చేసేసి ఇంకొంచెం రబ్ చేస్తే అవుతుంది. చూడండి నేను ఫుల్గా రబ్ చేసుకున్నాను, నా నెయిల్ ఇప్పుడు రెడీ అయిపోయింది దాని మీద ఇంకో కొట్టుకోవడానికి. ఇగో నేను రైట్ హ్యాండ్ తలక నెయిల్ కూడా చూపిస్తున్నాను నేను మీకు, శుభ్రంగా ఈక్వల్గానే ఉన్నది. అయితే ఈ శానిటైజర్ తలకి టిప్ మీకు నచ్చిందా నాకు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చిందని. అయితే ఇంత నేను ఇవన్నీ చేసినందుకు మీకోసం చూపించినందుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపిస్తున్నదని. ఒక్కొక్కసారి మీ ఇంట్లో కూడా గ్లాసులు ఇలా జామ్ అయిపోతుంటాయా, గ్లాసులు అవనివ్వండి, లేకపోతే హైటెడ్ మీకు కంచాలు అవనివ్వండి, దాని తలక ఎజ్జులు హైట్గా ఉన్నప్పుడు అదో ఒక దాంట్లో ఒకటి జామ్ అయిపోతుంటాయి, అస్సలు రావు మనకి ఇక్కడ టైం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక పిసర్ ఆయిల్ తీసుకొని దాని మధ్య నుంచి వేసిండి, అది లూబ్రికేటర్గా పనిచేస్తుంది. దానికి ఒక పిసర్ ఆయిల్ వేసి, ఈ గ్లాసులు ఏంటంటే చాలా ఎక్కువ జామ్ అయిపోయాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి దానికి కిందని ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తాను అనమాట. ట్యాప్ చేసిన తర్వాత అంటే కింద జస్ట్ కొట్టాలి 2-3 సార్లు ఆయిల్ వేసిన తర్వాత. కొట్టిన తర్వాత ఏంటంటే అదేమో లూజ్నెస్ అవుతుంది, దాంట్లో లూజన్ కొంచెం వస్తుంది, ఎయిర్ పాస్ అవుతుంది, దాని తర్వాత అది ఆటోమేటికలీ లూజ్ అవుతుంది మీ తలక ఆయిల్ తలక దీనివల్ల. అది ఎందుకంటే డూప్లికేటర్గా పనిచేస్తుంది కాబట్టి మీకు ఇది చాలా ఈజీగా మీ గ్లాసులో జస్ట్ వచ్చేసారు. జస్ట్ కొంచెం థ్రెడ్ లాగా తిప్పాలి, కొంచెం కిందని ట్యాప్ చేసి కొంచెం దానికి ఒక థ్రెడ్ తిప్పినట్టు తిప్పండి. మీరు చూస్తారు గ్లాస్ ఆటోమేటికలీ మీకు చక్కగా అవి వచ్చేస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి, మీకు ఏమీ కష్టం అవ్వదు. ఇటుపక్క మన తలక పనులు కూడా ఇంకా టైం కూడా చాలా మిగులుతుంది. ఈ వెనకాతలే దీని వెనకాతలే మనం మన తలక టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చే ఉంటుంది. వీడియో అంతా వాచ్ చేయడానికి కోసం థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియో దాకా టాటా బై బై, సీ యూ అండ్ టేక్ కేర్.